అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు అలాగే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి ఎంతోమందికి మరియు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యానికి మన హృదయపూర్వకమైన పాదాభివందనాలు సమర్పించుకుందాము నిన్నటి రోజున ధర్మగుప్తులు వారు శంకరభట్టు గారికి మహాశివుడు వేసుకునే ఆభరణాల గురించి వాటి యొక్క తత్వాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు అని అనుకున్నాం కదా మరి ఈరోజు కూడా తత్వంలోని కొన్ని విశేషాలని ఈరోజు కూడా విందాము ధర్మగుప్తుల వారు శంకరభట్టు గారితో చెప్తున్నారు నాయనా శంకరభట్టు శుద్ధ బ్రహ్మజ్ఞానము అలాగే నిరంతరం ప్రవహించి ఉండే ప్రజ్ఞ అమృతత్వ సిద్ధి ఇవన్నీ శివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి లోకపావని మాత గంగామాత సూచిస్తుంది నిత్యము ప్రసన్నంగా ఉండేటువంటి మహా ప్రశాంతత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచిస్తుంది అందుచేత చంద్రకళాధరుని యొక్క తత్వము అమృతత్వ సిద్ధికి ఆహ్లాద ఆనందమయ స్థితికి ఆలవాలమైంది అలాగే అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణుల్ని జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తికి రెండుగా విడిపోయి ఒకటి స్త్రీ శరీరంలో ఉండేటువంటి అండాశయంలో శోణితముగాను పురుష శరీరంలో శుక్లముగాను ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుంది అయితే సృష్టిలో అమ్మ నాన్న రెండు తత్వాలు కలిసి ఏకాకృతిలో ఉండే జీవి వానపము స్త్రీ పురుషులు ఇద్దరు స్త్రీ పురుష తత్వాలు రెండు ఉంటాయని అంటే స్త్రీ పు స్త్రీ శరీరం అంటే ఓన్లీ స్త్రీ తత్వమే ఉంటుందని కాదు స్త్రీ శరీరంలో అలాగే పురుష శరీరంలో ఇద్దరి శరీరాలను రెండు తత్వాలు ఉంటాయి కుడివైపున ఉండేదేమో పురుషతత్వం ఎడమవైపు ఉండేది తత్వంగా మనం భావించాలి అని చెప్పేసి ధర్మగుప్తులు వారు చెప్తున్నారనమాట కుడి భాగంలో ఉండే శక్తిని పురుషశక్తి అలాగే భాగంలో ఉండే శక్తి స్త్రీ శక్తి అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించే శ్వాస రూప శక్తిని పింగళనాడిగాను ఎడమ భాగంలో ప్రవహించే శ్వాస రూప శక్తిని ఇడానాడిగాను గుర్తించాలి ప్రాణాయామం చేసేటప్పుడు గుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దాన్ని సూర్యనాడి అన్నారు ఎడం వైపు శ్వాస పీలిస్తే శరీరం చల్లబడి చలువ చేస్తుంది కాబట్టి దాన్ని చంద్రనాడి అన్నారు కాలపురుషుని యొక్క శరీరంలో రాశిచక్రంలో మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చేవి ఆరు మాసాలు అందువల్ల దాన్ని సుర సూర్యనాడి అని అనుకుంటే మాసం నుంచి ఫాల్గుణం దాకా ఉండే ఆరు మాసాలు చంద్రనాడి ఈ సూర్య చంద్ర గతుల వల్లే పౌర్ణమి అమావ్యాసలు ఏర్పడుతున్నాయని మనం గ్రహించాలి యోగి అయిన వాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తాన్ని సిద్ధించుకోగలడు భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తాన్ని గుర్తెరగలడు అలాంటి కాలజ్ఞానాన్ని అతను పొందుతాడు ఈ కాలచక్రాన్ని అర్ధనారీశ్వర తత్వంగా ఎన్నడూ విడదీరాని జంటగా మనము గుర్తించాలి మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు మహాశివరాత్రి మంగళవారం రోజు వస్తే అది మహాప్రాశస్తం శనివారం నాడు త్రయోదశి వస్తే దాన్ని మనము శని త్రయోదశి అంటాము కర్మకారకుడైన శని వల్ల కలిగే రకరకాల బాధలు తొలగించుకోవడానికి శని త్రయోదశి నాడు శివుణ్ణి అర్చన చేసి శని ప్రీతికరంగా నువ్వులు దానం చేయాలి శనికి శివుడు అధిదేవత కనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరుని కనుక అర్చిస్తే శని బాధ నివృత్తి అనేది కలుగుతుంది శనివారం నాడు ప్రదోష సమయంలో శివుణ్ణి అర్చన చేస్తే సమస్తాలైన కర్మదోషాలు తొలగి సుఖశాంతుల్ని పొందుతారు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు ఈ విధంగా చేయగా శని శాంతిస్తుంది శనివారం రాత్రి సమయంలో ఆ జీవిని యొక్క సమస్త విధాలైన కర్మదోషాలు అధిష్టాన దేవతలైన అంధశక్తులు అనగా ఆ దృశ్య రూపంలో ఉండేటువంటి నల్లని కాటుకు రూపంలో ఉండేటువంటి దురదృష్ట శక్తులు ఆ మహాకాలుని యొక్క శక్తి రూపమైన మహాకాళిలో నిలయం చెందుతాయి ఆ తర్వాత రోజు అంటే ఆదివారం నాడు సూర్యోదయ ప్రాంతంలో ఆ సూర్యమండల మధ్యవర్తి అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషం వలన సాధకునికి నూతన జీవితం అనేది ప్రారంభమవుతుంది అశుభప్రదమైన పాపకర్మ మూటలు పరమేశ్వరుని యొక్క యోగాగ్నిలో దగ్ధం చేయబడతాయి అని ధర్మగుప్త వారు చెప్తున్నారు ఈరోజు మనం ఇంతటితో ముగిద్దామండి రేపటి రోజున మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము అంతటి వరకు సెలవు